ఇష్టా రాజ్యంగా ఇసుక అక్రమ రవాణా చేయడానికే సీఎం జగన్ రాత్రి 10 నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ పెట్టారని జగన్ ప్రభుత్వం వచ్చాక మద్య నిషేధం అని చెప్పి కొత్త మద్యం పాలసీకి తెరతీసి ఇష్టా రాజ్యంగా మద్యం రేట్లు పెంచారని మాజీ ఎంపీ హర్ష కుమార్ మండిపడ్డారు ఆంధ్రప్రదేశ్ను మద్యం ప్రదేశ్గా తయారు చేశారంటూ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్రంగా దుయ్యబట్టారు दिन नई कर्फ्यू प्रयोजन पार्टी कर्फ्यू पेटना अपार्टेंट स्टार बैठक बट इसक लगे जाग्रत कनपड़ा तरल उद्देश्य इंकना मिशन कारण मध्य रेट इपड़ मध्य रेट ये रकम तग्गे ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో గాని లేదా లాస్ట్ ఇయర్ తెలుగుదేశంలో గాని ఒక వాటర్ బాటిల్ డిబ్బల అది 1000 రూపాయలు ఉంది దాన్ని 260 చేశారు 260 చేసి 40 రూపాయలు ఇచ్చారు మరి దాన్ని తగ్గించడం అంటారేమో నాకు తెలియదు కాబట్టి అక్కడ ఎంఆర్పి అసలు యాక్చువల్ గా ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది ప్రజలను వ్యతిరేకిస్తున్నారు ముఖ్యంగా ఎస్సీఎస్టీలు కూడా బాగా వ్యతిరేకంగా ఉన్నారన్న విషయం గ్రహించబట్టే ఇది కొంతవరకు ప్రజలకి అనుకూలమైన నిర్ణయాలు తీసుకుందాం అన్న ఉద్దేశం ఏమన్నా కలిగిందేమో మరి నాకు తెలియదు మరి ఆ ఉద్దేశంతో తగ్గించుంటారేమో సంపూర్ణ మధ్యపాన నిషేధం తీసుకెళ్తున్న సర్కారు నిర్దేశాలు ఆపించారు సంపూర్ణ నిషేధం అన్న పరిస్థితే గాని వస్తే ఉద్యోగస్తులకు జీతాలు కాదు అమ్మఒడి కాదు జగనన్న దీవెనలు చాలా ఉన్నాయి భరోసాలు చాలా ఉన్నాయి ఏది కూడా ఏది కూడా జరగదు సెక్రటరీ కూడా ముసుగు తాళాలు వేసుకుని ఇంటికి రాదు సీఎం ఆఫీస్ లో సీఎం గారు కూర్చోవాలి మంత్రులు దగ్గర కూర్చోవాలి కాబట్టి మద్యపాన నిషేధం అన్నది కళ్ళ కూడా మనం ఊహించాలి